संक्रांति की విడుదలైన తెలుగు సినిమాలన్నీ అదిరిపోయే కలెక్షన్స్ తో అమెరికాలో దుమ్ము లేపుతున్నాయి. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు అమెరికాలో వాటి హవా నడుస్తూనే ఉండగా, కుటుంబ కథతో వచ్చిన శర్వానంద్ నటించిన శతమానం భౌతి తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. అమెరికాలో సాధారణంగా హిందీ చిత్రాలు నడుస్తూ ఉంటాయి, కానీ ఇందుకు భిన్నంగా మన తెలుగు సినిమాలు నడుస్తుండడం పట్ల టాలీవుడ్ నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో రీఎంట్రీని చూసి అభిమానులు ఆనందంతో బాస్ ఇస్ బ్యాక్ అంటూ సందడి చేస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఖైదీ నెంబర్ 150 సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లకు చేరువైందని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి అమెరికాలోని తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ నటన, క్రిష్ దర్శకత్వ ప్రతిభకు ప్రవాసులు మంత్రముగ్ధులవుతున్నారు. హేమమాలిని శ్రీయల నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన శర్వానంద్ శతమానం భవతి కూడా అమెరికాలో మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా 1.89 కోట్ల వసూలు చేస్తూ 3 సినిమాలు హిట్ టాక్ తో దూసుకెళ్లి ఈ సంక్రాంతి తెలుగు సినిమాదే అవడం ఎంతైనా సంతోషించదగిన విషయమే కదా.